కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన విజయవంతమైంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుప్పం వెళ్లిన చంద్రబాబు అధికారులతో సమీక్షలు, పార్టీ నేతల సమావేశాలతో ఆద్యంతం తీరిక లేకుండా గడిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సీఎం చంద్రబాబు కుప్పంలో 2వ రోజు ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలు విన్నవించేందుకు చిత్తూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్లలో సచివాలయ ఉద్యోగులకు విధులు కేటాయించారు. ప్రజల వివరాలు నమోదు చేసుకుని శాఖల వారీగా జాబితా రూపొందించారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పేదరికం లేని గ్రామం, మండలం, నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. దీనికోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. కుప్పం సమగ్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదన్నారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీషీట్లు ఎత్తివేయాలన్నారు. రౌడీయిజం చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కుప్పం నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికి తాగునీరు ఇవ్వడంతో పాటు హంద్రీనివ కాల్వ పనులు పూర్తికి ప్రణాళిక సిద్ధం చేయాలి. కుప్పానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెస్తామన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్ చేస్తామన్నారు. నెలల వ్యవధిలోనే కుప్పంలో మార్పు చూపించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అధికారుల సమీక్ష అనంతరం పీఏఎస్ మెడికల్ కళాశాలలో పార్టీ శ్రేణుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలతో నేతలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు.